आंध्र प्रदेश अनेक अंशाल मीद न्यायस्थानाल तो राष्ट्र प्रभुत्वं पोरु चेस्तोंदनाला लेदा न्यायस्थानाल राष्ट्र प्रभुत्वानिकि एदुरु देब्ब तगुलुतोंदनाला वरुसगा जरुगुतुन्नटुवंटि परिणामालु मात्रं न्याय व्यवस्थ मोट्टिकायलु वेस्तोंदि लेदा न्याय व्यवस्थ जोक्यंतो मारुतुन्नटुवंटि परिस्थिति अयिते उंदि। ఇలాంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. అది రెండు రోజుల క్రితం హైకోర్టులో జరిగినటువంటి ఒక పరిణామం అని చెప్పాలి. హైకోర్టులో ఒక సుమోటోగా కేసులు తీసుకోవడానికి రెడీ అయ్యింది. ఏంటి అంటే అనంతపురం గుంటూరు రెండు జిల్లాలలో కూడా 11 కేసులని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ 11 కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిందితుడిగా ఉన్నటువంటి కేసులు. ఏమిటేవి అంటే ఎన్నికల సందర్భంలో ఆయన చేసిన ప్రసంగాల మీద అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు పెట్టినటువంటి కేసులు, ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి కేసులు. ఈ కేసుల్ని ఉపసంహరించుకుంటూ తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ తర్వాత కోర్టులు కూడా లోకల్గా ఉన్న మ్యాజిస్ట్రేట్ కోర్టులు కూడా వాటిని అనుమతించినాయి. అయితే ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ కోర్టులు అలా ఎలా అనుమతిస్తాయి అన్నటువంటి దాని మీదన విచారణ చేయడానికి హైకోర్టు సుమోటోగా తీసుకుంటూ ఉండటం ఒక ఎత్తు. అయితే దాని మీద నేరుగాటు జగన్మోహన్ రెడ్డిని ఒక పార్టీగా, పోలీసులను ఒక పార్టీగా, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొక పార్టీగా పెడుతూ నోటీసులు జారీ చేయడానికి రెడీ అయిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో మొన్న నోటీసులు ఇవ్వడం ఆగింది. ఇవాల్టి రోజున దాని మీద విచారణ జరగబోతోంది. ఆ రోజునైతే ముందుగానే టీవీ ఛానళ్లలో చర్చ రావడం మీదన అడ్వకేట్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేయడం, టీవీ ఛానళ్లలో చర్చ వచ్చిన దాని మీద చర్య తీసుకోండి, కంప్లైంట్ చేయండి అన్నటువంటి విషయాన్ని ఇటు పక్కన కోర్టు చెప్పింది అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. బట్ ఇంతవరకు ఆ చర్యలు అయితే ఏం జరగలేదు. ఇంకోవైపున ఈవేళ ఈ వ్యవహారం కాస్త పతాక స్థాయికి చేరబోతోంది. జగన్మోహన్ రెడ్డితో పాటుగా పోలీసులకి, మరోవైపున మిగతా పార్టీలందరికీ కూడా నోటీసులు ఇస్తారా, ఇది సుమోటోగా తీసుకుంటాం అన్నటువంటి దాని మీద సాక్షిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక పత్రిక అయినటువంటి సాక్షిలో అయితే కథనాలు, న్యాయ నిపుణులే విస్మయం వ్యక్తం చేస్తున్నారన్నటువంటి కథనాలు ప్రొజెక్ట్ అయినాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఇది ఒక పెను వివాదం కింద మారబోతుందా, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా సుబ్బారావు గారు ఏమంటారు? సాయి గారు, ఆల్రెడీ మొన్న అడ్వకేట్ జనరల్ గారు హైకోర్టులో తన వాదనని వినిపించారు. అయితే మీడియాకి ఎలాగొచ్చింది, ముందుగా ఎలాగొచ్చింది, మాకు నోటీస్ ఇవ్వకుండా ఎలాగొచ్చింది, కాబట్టి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ఆయన భావజాలం నుంచి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఒకటి, మీడియాలో వాస్తవాలను గనక బహిర్గతం చేస్తే అది కోర్టు ధిక్కారం కింద రాదు. అవాస్తవాలతో కూడినటువంటి అంశాలను గనక ముద్రించినా, లేకుంటే ప్రచురించినా, లేకుంటే రిలీజ్ చేసినా అది మట్టుకి కంటెంప్ట్ కింద వస్తుంది. అసలు కంటెంప్ట్ కింద ఏది వస్తుందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు దీంట్లో కూడా సాయి గారు ఆల్రెడీ వాళ్ళ ప్రేయర్లో, ఈ 11 కేసుల్లో ప్రేయర్లో కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఫిర్యాదులను క్లోజ్ చేశారు, ఎటువంటి అఫిడవిట్లు తీసుకోకుండా, ఎటువంటి కారణాలు తెలపకుండా, అలానే జ్యుడిషియల్ మైండ్ అప్లై చేయకుండా పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ని ఆమోదించారు. ఒక పాయింట్ అండి. రెండోది, అలానే కోవిడ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేకమైన సర్క్యులర్లు కోర్టులు ఏ విధంగా ఏ కేసులు పరిగణలోకి తీసుకోవాలి, ఎమర్జెన్సీ కేసులు పరిగణలోకి తీసుకోవాలి, మిగతా కేసులు తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని అనేక సర్క్యులర్స్ ఇచ్చినాయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆ సర్క్యులర్స్ను కూడా ధిక్కరిస్తూ అర్జెంటుగా సెప్టెంబర్ 2023 నుంచి అక్టోబర్ 22 మధ్య కాలంలో ఆదరాబాదరగా కోవిడ్ సమయంలో ఈ కేసుల్ని ఎత్తివేయటం జరిగింది. అయితే దీని మీద అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చాలా క్లియర్గా పరిశీలించిన తర్వాత ఏ వైలేషన్ జరిగినాయో దాని మీద ఇచ్చింది, దాన్ని వేచి చేసుకొని సువమోటుగా తీసుకుంది. ఇక్కడ సమస్య ఏంటంటే హైకోర్టుకి ఆ పవర్స్ ఉన్నాయా? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 397 ప్రకారం సాయి గారు
దిగువ న్యాయస్థానాలు క్రిమినల్ కేసుల్లో వెల్లడించిన అభిప్రాయాలు కానీ తీర్పులు కానీ ఉత్తర్వులు కానీ చట్టబద్ధమైనది కాదు లేక సక్రమమైనది కాదని కోర్టు కనుక భావిస్తే కింది కోర్టు నుంచి కేసులను రప్పించుకొని హైకోర్టు రివిజన్ చేసే అధికారం హైకోర్టుకు ఉంది. అంతేకాకుండా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 401 ప్రకారము హైకోర్టు తనకు తానుగా రివిజన్ పిటిషన్ తీసుకునే అధికారం ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా సువోమోటోగా హైకోర్టు దిగువ స్థాయి న్యాయస్థానాల్లో జరిగిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇక్కడ సాయి గారు ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా 321 మీదే సిఆర్పిసి మీదే పీపీ గారు వేయాలి అది అని చెప్పేసి చర్చ జరిగింది. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు కోవిడ్ సమయంలో అందులోనూ సుప్రీంకోర్టు సెప్టెంబర్ 16-17 తేదీల్లో పోయిన సంవత్సరం ఓ తీర్పు చెప్పింది, ప్రజాప్రతినిధులుగా ఉండి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్న వాళ్ళ మీద నేరాలు సంవత్సరాల తరబడి కొనసాగుతున్నాయి, దాన్ని 6 నెలల్లోనో లేకుంటే 1 సంవత్సరంలోనో పరిష్కరించాలి, సత్వరం పరిష్కారం కావాలని ప్రత్యేకమైన కోర్టును పెట్టాలని ఇచ్చింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా వితిన్ 10 అవర్స్ ఒకవేళ గనక ఆ పరిస్థితిని తప్పుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేశారా ఆదరాబాదరగా అనేది ఒకటి. రెండోది ఏంటంటే సాయి గారు, ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఉన్న కేసులను విచారించడానికి ప్రత్యేకమైన కోర్టును విజయవాడలో పెట్టారు. కాబట్టి అన్ని కోర్టులకు సంబంధించిన కేసుల్ని ఎమ్మెల్యేల మీద కానీ ఎంపీల మీద కానీ ఉన్న కేసుల్ని విజయవాడ ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేయడం స్పెషల్ కోర్టులో విచారణ జరపాలి. ఇక్కడ అర్థం కాని సమస్య ఏంటండి సాయి గారు, అసలు ఏ విధంగా ప్రజాప్రతినిధులకు ప్రత్యేకమైన కోర్టు ఉండగా ఈ కేసులన్నీ కూడా కోర్టుకి ఫార్వర్డ్ చేయవలసి ఉండగా ఫార్వర్డ్ చేయకుండా ఆ కేసుల్లోనే వేసిన ఫైనల్ రిపోర్ట్ పోలీసు వాళ్ళు తప్పుడు కేసు అని చెప్పేశాను లేదంటే యాక్షన్ డ్రాప్ చేస్తున్నామని చెప్పేశాను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద దీన్ని రిఫర్ చేస్తున్నామని చెప్పేసి పెట్టిన వాటిని ఏ విధంగా దిగువ స్థాయి న్యాయస్థానాలు అంగీకరించాయనేది ఇక్కడ అర్థం కాని సమస్య. కాబట్టి అది స్పెషల్ కోర్టు కనుక విజయవాడలో ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు కనుక దానికి కనుక ఫార్వర్డ్ చేస్తే దాంట్లో కనుక విచారణ ప్రారంభమైతే తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ కోర్టుకు కూడా హాజరవలసిన పరిస్థితి, విజయవాడ కోర్టుకు హాజరవలసిన పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. దాని నుంచి అవాయిడ్ చేయడానికి ఇది చేశారనేది ఒక స్పష్టంగా కనబడుతుంది. రెండోది సాయి గారు, ఇవాళ ఒక పత్రికలో నేను చాలా స్పష్టంగా చదివాను, గత ప్రభుత్వం 120 కేసులు తీసేసింది అప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడకపోవడం కాదండి. ఆ రోజునే ఈరోజు ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు తదితర కొంతమంది మీద కేసులు విత్డ్రా చేస్తే జీవోల్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో స్టే ఇచ్చారండి, ఆ స్టే ఇప్పటికి కూడా కొనసాగుతా ఉంది. కాబట్టి ఆ రోజున కేసులు జీవోల ద్వారా ఎత్తివేయటం తప్పు అని చెప్పేసి అని ఈ అధికార పార్టీ ప్రతిపక్ష వాదాలు ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ప్రశ్నించిన కోర్టుకు వెళ్ళినటువంటి ఈ పార్టీ ఇప్పుడు అవి విచారణ జరుగుతున్నాయా అచ్చెన్నాయుడు వాళ్ళ మీద కేసులు? అదే కాబట్టి మేము అదే బాటలో వెళ్తామంటారు, గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి వాళ్ళు ఇంటికి పంపించారు, మీకు అధికారం ఇచ్చింది అందుకే నేను అడుగుతోంది. కాబట్టి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము తప్పు చేస్తామంటే అది సరైనది కాదు. పాయింట్ ఇప్పుడు ఆ రోజున మీరు అన్నారు, ఇప్పుడు అప్పట్లో జీవోలు ఇచ్చింది దాని మీద స్టే వచ్చిందని, ఇప్పుడు ఆ కేసులు అంటే అలాగ ఉన్నటువంటి కేసులు అప్పుడు రన్నింగ్ లోకి రావాలి కదా, అవి కూడా ఇప్పుడు ప్రజాప్రతినిధుల కేసుల కిందకు వస్తాయి కదా, అప్పుడు వాటి మీద కూడా విచారణ జరుగుతోందా? ఇప్పుడు వాటి మీద కాదండి, అది ఛాలెంజ్ చేశారు. ఇది ఏంటంటే అండి, ఇది ఎంక్వైరీ జరిగిందండి, అనేకమైన ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఫిర్యాదుల ఆధారంగా హైకోర్టు వాళ్ళు ఒక కమిటీ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ చేశారు విచారణ జరపమని. ఆ విచారణ జరిపిన కమిటీ రిపోర్ట్ ఆధారంగా